ఇంట్లో జరిగే అనర్థాలకు డెవలప్మెంట్ ఆగిపోవడానికి కారణాలు ఇవాళ మీరు తెలుసుకోబోతున్నారు. సో చూసే ముందు ఇది తెలుసుకోవడం వల్ల మీరు మళ్ళీ ఈ మిస్టేక్ చేయకుండా ఉంటుంది. ఒకవేళ అలాంటి మన ఇంట్లో కనుక ఉంటే తీసేయండి విత్ బెస్ట్ ఎక్స్పర్ట్ తోటి. సో రైట్. సో మంచి క్లైమేట్ కానీ చూస్తున్నారు కదా మెయిన్ ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ నుంచి టూ ఫ్లోర్ బిల్డింగ్ ఇది. దీంట్లో ఇక్కడ ఉన్న దోషం వచ్చేసి చూస్తారు కదా ఈ లో రూప్ అన్నట్టు. చాలామంది ఇళ్లలో ఇది 90స్లో జరిగిన మిస్టేక్, 90స్లో కట్టిన ప్రతి ఇంటికి కూడా ఈ లో రూపులు ఇచ్చారు 2090స్లో. ఈ లో రూప్ మన యొక్క మొత్తం గ్రోత్ను ఆపేస్తుంది. సో మొత్తం గ్రోత్ను ఆపేస్తుంది, కంప్లీట్గా కాంపౌండ్ వాళ్ళకి ఈక్వల్ కట్టారు, ఇది కూడా పెద్ద దోషం అన్నమాట. సో ఇది అబ్స్టాకిల్ డిజైన్ పర్పస్లా అందంగా ఉంటుందని కడతారు కానీ ఇది మన జీవితాలని కంప్లీట్ ఆపేస్తుంది. ఇంట్లో గొడవలు కానీ ఆర్థిక ఇష్యూస్ సమస్యలకి కారణమవుతుంది. సమస్యలు ఇవి ఇలాంటివి ఉండకూడదు, ఉండడం వల్ల జరిగే నష్టాలని మనం చెప్పలేము. సో ఇంప్రూవ్మెంట్ కావాలి జీవితం, ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని ఆంజనేయ వస్తువు పనిచేస్తుంది. సో ఎక్స్పర్ట్స్ తోటి ఇండ్ల నిర్మాణం చేసుకోండి, మీ జీవితాలను కాపాడుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.